కర్నూలు జిల్లా గోనిగండ్ల మండల కేంద్రమైన ఆల్వాల గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ భాష నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు ఆర్ అనంతరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల ప్రకారం గోనిగండ్ల మండలం అలవాల టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ భాషను నియామకం చేసినట్లు తెలిపారు. గోనిగండ్ల టీడీపీ సీనియర్ నాయకులు ఆర్ ఆనందరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, సర్పంచ్ అయిన తర్వాత గ్రామంలో సమస్యలు తీరుస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డ్రైవర్ నూర్, పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ప్రకాష్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మినూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాలతో అలవాల గ్రామం గోనిగండ్ల మండలంలోని గ్రామ పంచాయతీకి మన ఆర్ఎంపి డాక్టర్ అయిన డాక్టర్ భాష గారిని క్యాండిడేట్గా సెలక్షన్ చేయడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా. దాంతోపాటు 12 వార్డులకు కూడా టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు అలవాల గ్రామంలో చాలా గత 40-50 సంవత్సరాల నుంచి ఒకే వర్గం పాలన చేస్తూ చాలా అన్యాయాలు, అక్రమాలు, తర్వాత గ్రామాభివృద్ధి అనేది పట్టించుకోకుండా చాలా వెనుకబడింది గ్రామం. కానీ గత 4 సంవత్సరాల క్రితం వరకు కూడా అదే పరిస్థితి ఉండేది. ఇప్పుడు జయనాగేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ప్రోత్సాహంతో ఆయన చాలా నిధులు మంజూరు చేయడం జరిగింది. చాలా వర్కులు అయితే సిసి రోడ్లు అయితేనేమి, తాగునీరు అయితేనేమి, వాడుకోవడానికి బోర్లు, వాటర్ సప్లై కానీ, పారిశుద్ధ్యం కానీ అన్ని విషయాల్లో చర్యలు తీసుకొని గ్రామంని అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ భాష గారిని గెలిపిస్తే అదే అభివృద్ధి కొనసాగుతుంది. గ్రామంలో అల్లర్లు, తర్వాత అక్రమాలు, తర్వాత రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోపాలు ఇవన్నీ కూడా సరిచేయాలని మేము కంకణం కట్టుకున్నాము. విద్యాపరంగా రెవెన్యూ వ్యవస్థలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఒక పాస్బుక్ కరెక్షన్స్కి అయితేనేమి, ఆన్లైన్ అడంగల్ మార్పులకు అయితేనేమి, రిజిస్టర్ ఆఫీసులో కూడా చాలా అక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అరకట్టడంలో మేము చురుకైన పాత్ర పోషిస్తామని హామీ ఇస్తున్నాం గ్రామస్తులకి. ముఖ్యంగా గ్రామంలో పారిశుద్ధ్యం చాలా లోపించింది. ఎలా అంటే మురికి నీరు రోడ్ల మీద ప్రవహిస్తుంది, చిన్నపిల్లలు అతిసార వ్యాధులు ఇవన్నీ బారిన పడుతూ ఆసుపత్రులకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గ్రామంలో అభివృద్ధి చేయాలని మేము నిర్ణయించుకున్నాము. తర్వాత స్కూలు కేవలం 3 టీచర్లతో అలవాల గ్రామంలో, అంత పెద్ద గ్రామంలో అంతమంది పిల్లలు కేవలం 3 టీచర్లతో నడిపిస్తున్నారు. ఇది ఏమాత్రం సరిపోదు. విద్యాశాఖతో మేము చర్చించి ఇంకా టీచర్లను ఇక్కడికి బదలాయించుకొని గ్రామంలో విద్యను కూడా పరుగులు పెట్టిస్తామని చెప్తున్నాము. తర్వాత ఆరోగ్య విషయాలు, అటు మనుషుల ఆరోగ్యం అయితేమి, ఇట్లా పశువుల ఆరోగ్యం కోసం అయితేనేమి, గ్రామంలో ఒక పిహెచ్సి నిర్మించాలని మేము సంకల్పిస్తున్నాము. అందుకోసం భూమి కూడా కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో అక్కడ ఒక ఆసుపత్రి మంజూరు చేయించుకొచ్చి ఖచ్చితంగా గ్రామాలకు, గ్రామంలో ప్రజలకు అందుబాటులో పెట్టాలని మేము అందరం కంకణం కట్టుకున్నాము. అయితేనేమి కరెంటు వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ల కొరత, తర్వాత వ్యవసాయ బోర్లకు కరెంటు సమస్యలు ఇవన్నీ చాలా అధికంగా ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా ఏడీ గారి దృష్టికి వెళ్ళి తీసుకెళ్ళి మేము దీన్ని పరిష్కరిస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాము. ఎండోమెంట్ ప్లాన్స్ ఇవన్నీ వృధాగా పడున్నాయి. ఇవన్నీ కూడా ఎండోమెంట్స్ వారితో మాట్లాడుకొని కబ్జా నుంచి విడిపించి పేదలకు పంచి వాళ్ళు జీవనంకి తోడ్పడాలని మేము కష్టపడాలని మేము నిర్ణయించుకున్నాము.